Shit. Damn. Hello, hello, boss. Ekra. Huh? A letter car me the betwa. Akara? Huh? Viper. Viper kinda. Car letter button. Excuse me. Huh? Em chestuna? Meeru? It's my car. Oh, okay. Hello, a letter enti? I don't know. Love letter, huh? Maybe. Vallu pettamannaru. Ante bill payinattunnaru. Anyways, paper waste cheyadu. Give it to some other girl. Hello, excuse me. Ee letter nenu rayaledu. Kavalanna handwriting check cheskondi. What? Andaniki maro parentu pedithe adi nuve. Nemali pinchana lanti nee kanubammalu. పట్టపగలే వెన్నెలు కురిపించే నీ చేపకనులు, పిల్లను గురువు లాంటి సన్నని నీ ముక్కు, అమృతాన్ని దాచుకుని నీ పెదవులు, జలపాతం లాంటి నీ మెడ. ఫర్గెట్ అబౌట్ హ్యాండ్ రైటింగ్. ఇలాంటి లెటర్ నేను లైఫ్లో రాయను. వాట్ రియలీ? ఇట్స్ ఆల్ జోక్. ఇందులో అన్ని అబద్ధాలే, ఒక్కటి కూడా నిజం లేదు. ఓహో, నువ్వైతే ఇలా రాస్తావు. ఇంకెవరిని ప్రేమించలేదు. హలో, ఏ సురేష్, ఆ సేఫ్ గార్డ్ అనుకుంటా వేరే నంబర్ నుంచి ఫోన్ చేస్తున్నాడు చూడు. హలో, ఎవరండి? సాయిరామ్ ఉన్నాడా? మీరు? మీ సార్ కి పైసలు ఇచ్చిన బేకూఫ్ గాడి. ఒకసారి అంటే సార్ ఊరెళ్ళారండి, బాబాయ్ చనిపోతే ఈ రోజే పెద్ద గర్మకి వెళ్ళారు. ఆ షాక్ లో ఫోన్ షాప్ లో మర్చిపోయారు సార్. పైసలు అప్పించి వాడి దగ్గర బేకూఫ్ గాడి అయినా మీ దగ్గర గాను, వాడి సంగతి నేను చూసుకుంటానే. ఓకే సార్. బాబాయ్ అని చెప్పవంట్రా, తాతయ్య అని చెప్తుంటే. ఊరుకోను సార్, ఇప్పటి వరకు మీ తాతయ్య బతుకున్నంటే ఎవరు నమ్మడు. అయినా ఆడి దగ్గర ఎందుకు అప్పు చేశారు సార్? కట్టాల్సి వచ్చేసరికి ఇలా కనిపిస్తున్నాడు, కానీ తీసుకునేటప్పుడు దేవుడిలా కనిపించాడు రా. సర్లే గాని ఓ 10,000 ఉన్నాయా? ఆ సేట్కి ఇచ్చేస్తాను. లేవు సార్. లేవు కదా, ఉచిత సలహాలు ఇవ్వకు. పో. టాపిక్ బాగానే లేవు. రే, ఏ జంగుల నుంచి వచ్చారా మీరు? కళ్ళు కనిపించట్లేదా? గుద్దిద చచ్చేవాడివి. మంట గాడిద. ఏ వదలండియా, ఏం కాలేదు. పరేషాన్ కావచ్చా, మమ్మల్ని ఆ మలక్పేట సేట్ పంపించండు. మలక్పేట సేట? వాడెవడు? మా సేట్ కి బాకీ ఉన్నావుగా, గవిచ్చేసి చావి తీసుకోసా. మీరెవరో అనుకుని అనవసరంగా నన్ను పడేశారు. మీ సేట్ దగ్గరికి పోయి ఆడెవడ కనుకోండి సరిగా. నువ్వు సాయిరామ్ కదా? ఎవరు? సాయిరామ్. ఏ కాదు, ఈ బండిదేనా? బండి నాదే నాదే. మరి ఈ బండి గిట్ల సాయిరామ్ పేరు మీద ఉంది, ఎత్తుకుపోవాలనా? ఇది దొంగ అరసి. మీ సేట్ ఎవరో మోసం చేశారు. గీడెవడు? వీడెవడు అచ్చింది అలాగే ఉన్నాడు. వసూలుకి వెళ్తే ప్రతివాడు చెప్పే కథలు ఇవే సాబ్. పైసలిచ్చి చావి తీసుకో, చావి పడగరా పో. రే సాయి, ఎలా ఉన్నావు? బాబాయ్ చిన్న హెల్ప్. ఆ మల్కపేట సేటు నీకు తెలుసు కదా? తెలుసు. ఇప్పుడు నువ్వు అర్జెంటుగా వెళ్ళి వాడికి 10,000 ఇవ్వు. నీకు నెక్స్ట్ వీక్ ఇచ్చేస్తాను. సరే, నేను ఆ సేట్తో మాట్లాడతాలే. ఇంతకీ నువ్వు ఎలా ఉన్నావు? నాకు చాలా మంది బాకీ ఉన్నారు, కానీ ఎవరిని ఇలా రోడ్ మీద ఆపి ఎప్పుడు గోల్ చేయలేదు తెలుసా? ఉండి బాకీలుంటే చెప్పండి సార్, మేము వసూలు చేసి పెడతాం. 100కి 5 ఇవ్వండి చాలు. నేనే పెద్ద రౌడీ గారిని ఏంటి, నాకు వేరే రౌడీలు అవసరం లేదు. సరే, ఇదిగో సాబ్ నీ చాబీ. సాబ్ నా నంబర్ తీసుకో సాబ్. సాబ్ నువ్వెంత పైల్వానైనా బాకీ వసూలు చేయనీకి నువ్వు పోతే ఎవ్వరు భయపడరు. అదే మాకు అప్ప చెప్తే మాకు పైసలు వస్తాయా? 7891 0 4 3 5 2 1. మన అన్ని బ్రాంచ్లోనూ సేల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి, ఈ బ్రాంచ్లోనే ఇంకా పికప్ అవ్వలేదు. ఎవరి దగ్గర ఐడియాలు ఉంటే చెప్పండి అయ్యా. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్ ఆన్లైన్ షాపింగ్ సార్. ఇది అందరికీ తెలిసిందే, నేను అడిగింది ఐడియా. ఆల్ రైట్, 1,000 రూపీస్ ఫర్ గుడ్ ఐడియా సార్. ఎంఆర్పీలు మార్చేసి అప్ టు 25% మెగా డిస్కౌంట్ సేల్ అని పడదా సార్? ఇది కస్టమర్స్ని మోసం చేసినట్లు అవుతుంది. మిడిల్ క్లాస్ మనిషికి డిస్కౌంట్లో కొన్నామన్న తృప్తి ఇందులో దొరకదు. దాన్ని క్యాష్ చేసుకుందాం, వాళ్ళని మనం మోసం చేయట్లేదు సార్. ప్రొడక్ట్స్తో పాటు తృప్తిని కూడా ఇస్తున్నాం. ఇది కరెక్ట్ కాదయ్యా. కస్టమర్ ఇంపార్టెన్స్ గురించి గాంధీ గారు మాట అన్నారు,
తెలుసా? నీకు తెలియదులే, మీకెవరికైనా తెలుసా? నాకు తెలుసు సార్, ఏ కస్టమర్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. అంతే కదా సార్, ఎవరికీ తెలీదా? ఏ కస్టమర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ విజిటర్ ఆన్ అవర్ ప్రెమిసెస్. He is not dependent on us. We are dependent on him. He is not an interruption in our work. He is the purpose of it. He is not an outsider to our business. He is part of it. We are not doing him a favor by serving him. He is doing us a favor by giving us an opportunity to do so. బాగా చెప్పేవా. కానీ మనం గాంధీ గారి కాలంలో లేం సార్. సాయంత్రానికి 80% స్టాక్ క్లియర్ అయిపోదు సార్. ఈ కాలానికి మీరే కరెక్ట్, అందుకే రిటైర్ అయిపోదాం అనుకుంటున్నాను. అదేంటి సార్ సడన్ గా? సడన్ గా కాదు, 1 ఇయర్ నుంచి అనుకుంటున్నాను. ఏజ్ వచ్చేసింది, పనిచేయలేకపోతున్నాను. ఇంకో విషయం, మీ ఇద్దరు పేర్లు జేఎం గారికి రిమైండ్ చేశాను. ఆయన 1st తారీఖు వస్తారు సార్, ఇంటర్వ్యూ చేస్తారు. మీ ఇద్దరిలో ఒకరు మేనేజర్ అవుతారు సార్. ఎవరు మేనేజర్ అయినా ఇద్దరు ఒకరినొకరు సహకరించుకోవాలి. ఈ స్టోరీని బాగా డెవలప్ చేయాలి సార్. సార్ జాగ్రత్తగా చేసుకోండి సార్. ఓకే సార్, కంగ్రాచులేషన్స్ సార్.